अंदुके पुनर्जन्म मनिषि की इच्चेटप्पुडु ईश्वरुडि योक्क प्रत्यक्ष जोप्यं उंडदु नन्नु बागा नम्मी विनंडि विषयं ఈశ్వరుడు మనుష్యుడికి పునర్జన్మనిచ్చేటప్పుడు తాను యోగ్యం చేసుకోడు ఎవడికి వాడిదే తీర్పు తానేమవ్వాలన్నది వాడిదే తీర్పు భవిష్యోత్తర పురాణాన్ని ధన్యాని లలితా సహస్రనామానికి భాస్కర రాయలు వారు చేసిన వ్యాఖ్యానాన్ని అనుసంధానం చేస్తున్నాను నేను ఇందుచేత అంటే ఒక్కొక్కడికి భార్య మీద విపరీతమైన ప్రీతి అంత ప్రీతి భార్య మీద ఉంది ఇప్పుడు వాడు భార్యని స్మరిస్తూ వెళ్ళిపోయాడు అనుకోండి ఎందుకో తెలుసా మనసుకు ఒక లక్షణం ఉంటుంది మనసు ఏది సుఖమని చెప్పిందో అదే దుఃఖం కూడా మనసు ఏది దుఃఖం అని చెప్పిందో అదే సుఖం కూడా మీరు అన్న మాట అంత స్పష్టంగా లేదు అంటారేమో నేను తెల్లవారుజామున ఏదో అలా బయటికి వెళ్లి నడిచి వస్తున్నాను కాసిన పాలు కొనుక్కొని సూర్యోదయం అవుతోంది ఎర్రటి బింబం కామాక్షి పరదేవతల లలాటమునందు అలంకృతమైనటువంటి కుంకం బొట్టులా ఉంది వా ఎంత అద్భుతంగా ఉందో బింబం అనుకున్నాను చెట్టు కొమ్మలు ఊగి అడ్డొచ్చాయి వా ఈ చెట్టు కొమ్మలు అడ్డొచ్చాయి ఆ సమయానికి పక్కకెడితే బాగుండు బింబం కనబడుతుంది అనుకున్నాను గాలి వేసి కొమ్మ ఇలా తప్పుకుంది తప్పుకున్న కొమ్మ నా సుఖానికి కారణం బింబం చూడడానికి ఒక్క క్షణంలో మళ్ళీ ఆ కొమ్మిలా అడ్డొచ్చింది ఇప్పుడు ఆ కొమ్మే నా దుఃఖానికి కారణం మనసు కూడా అంతే మనసు ఇప్పుడు సుఖం అన్నదే కాసేపాగి దుఃఖం అంట ఎందుకని అంటే మీకు నేను తీసుకొచ్చి బూందీల లడ్డు ఇచ్చాను అనుకోండి ఒకటి తింటారు పది ఇట్టాను అనుకోండి పదకొండో తినమంటే కక్కొస్తుంది దుఃఖం అవుతుంది మనోస్థాయిలో ఏది సుఖం ఉంటుందో అదే ఒక స్థాయిలో దుఃఖం అయిపోతుంది అందుకే సుఖము దుఃఖము ఈ రెండు భావనలకి అతీతంగా బ్రతకాలి అంటే ఒకటే పరిష్కారాన్ని వేదాంతం చెప్తుంది భార్య యందు ప్రేమ ఉంచుకో తప్పు లేదు పరమ ప్రేమతో చూడు భార్యని పరమ ప్రీతితో చూడు కానీ ఎప్పుడు పైకి చెప్పక్కర్లేదు లోపల ఒక మాట అనుకుంటుండు ఇంతటి అనుకూలవతి నా ఎందు ఇంత ప్రేమ కలిగినది నన్ను కంటిని రెప్పలా చూసుకునేది తల్లి ప్రేమంత ప్రేమ కలిగినది ఇన్ని సుగుణములున్నది నాకు భార్య కావడం ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ఆ పరమేశ్వరుడే నా భార్య రూపంలో ఉండి నన్ను ఇలా కాపాడుకుంటున్నాడు ఆయనే నన్నింత సంతోషపెడుతున్నవాడు భార్య రూపంలో ఇప్పుడు అది ఏం చేస్తుందంటే వస్తువులు ఏవీ శాశ్వతం కాదు ఈ ప్రపంచంలో అది దాని పరిమితి మీరు ఈ దేని మీద ఎక్కువ వ్యామోహం పెంచుకున్నారో అది ఎక్కువ దుఃఖానికి కారణం అవుతుంది కదా ఒకరోజు ఆ వస్తువు వెళ్ళిపోయినా ఏడవాలి ఆ మీరు వెళ్ళిపోయినా వస్తువు ఏడవాలి నన్నింత ప్రీతిగా చూసేవాడు వెళ్ళిపోయాడని ఆవిడ ఏడవద్దు ఆవిడ వెళ్ళిపోయింది నేను ఏడవాలి ఇప్పుడు ఏడవకుండా ఉండడానికి కారణం ఏది వాడు ఒక ఆ రూపంలో వచ్చాడు నా భార్యగా ఇన్నేళ్ళున్నాడు పండాలి కదూ ఎప్పుడో ఒకప్పుడు ఇక పండవలసిన వయసు వచ్చిందిరా అని ఆమె రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు అదిగో నా సింహాసనంలో ఉన్న మూర్తిగా మారిపోయాడు ఇప్పుడు ఎక్కడుంది భార్య అందులోనే ఉంది సింహాసనంలోనే ఉంది ఈశ్వర రూపంగానే ఉంది ఏది శాశ్వతమైనదో దాని రూపంగా ఎన్నిటినైనా ప్రేమించు ప్రమాదం లేదు ఎందుకంటే వస్తువు జారిందనుకోండి మీరు వెంటనే కిన్నులైపోయే బాబా ఇంకా నా జీవితం ఎలాగండి అన్న మాట రాదు ఆ ఈశ్వరుడు ఇంతకాలం ఆ రూపంలో ఉన్నాడు ఆ ఈశ్వరుడే మళ్ళీ ఆ రూపంలో అక్కడ ఉన్నాడు అమ్మ వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిపోతుందమ్మ అమ్మ ఎక్కడికి వెళ్ళలేదు నా పూజా మందిరంలో పరదేవతా రూపంగా ఉంది నేను చేసే నమస్కారాన్ని అందుకుని రోజూ అమ్మ నాకు ఆశీర్వచనం చేస్తోంది అందుకే భగవద్రూపంగా పట్టుకోకపోతే మనోస్థాయిలో ఏమైపోతుందంటే సుఖము దుఃఖమునకు కారణమైపోతుంది అప్పుడు దమము అది దాంతినివ్వదు అందుకే దాంతి అన్న మాట కష్టంతో అభ్యాసం చేస్తే కానీ వచ్చేది కాదు అని అర్థం చాలా కష్టంతో అభ్యాసం చేస్తేనే దాంతి కుదురుతుంది ఆ కష్టంతో అభ్యాసం చేయడం నాకు ఇష్టం లేదండి అన్నారు అనుకోండి శాశ్వత శాంతి మాత్రం కలగదు తత్కాలం అప్పటికప్పుడు కొంత శాంతియుతంగా ఉండొచ్చు అంతే కాబట్టి మనస్సు అనేటటువంటిది ఏం చేస్తుంటుంది అంటే రుచిని పట్టుకుంటుంటుంది ఒక వస్తువు మీద
అనుభవాన్ని ఆ వస్తువుని ఉపయోగించినప్పుడు మనకి కలిగినటువంటి అనుభవాన్ని రుచిని తెలుసుకొని వాసనగా దాచుకుంటుంది. కొన్నాళ్ళు పోయాక ఇంతకన్నా ఇంకో పండు తిన్నాడు, మావిడి పండు ఏం బాగుంటుందండి, ఆ పండు చాలా బాగుంటుంది, దాని మీద ప్రీతి పొందాడు. ఇప్పుడు ఈ ప్రీతి అన్న మాట నేను ఎప్పుడైతే అన్నానో అప్రీతి అన్నది కూడా పక్కనే ఉంటుంది. అప్రీతి లేకపోవడం ఉండదు, ఇది ఇష్టం అది ఇష్టం లేదు, ఎప్పుడు రెండు ఉంటాయి, అదే సుఖము దుఃఖము, ప్రీతి అప్రీతి, రాగము ద్వేషము, ఇవన్నీ రెండు రెండన్నీ మనసులోంచి వస్తాయి. ఇప్పుడు ఈ మనసు ఏం చేస్తుందంటే వీటిని అలా గుప్తంగా లోపల దాచుకుంటూ 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 చిట్ట చివరికి తనకి బాగా ప్రీతికరమైనదేదో అది వాడికి కూడా తెలియదు. తెలియకుండా ఏం చేస్తుందంటే లోపల దాక్కుంటుంది. ఆఖరిసారి కదిలినప్పుడు ఆఖరి ఊపిరిలో స్మరణగా పైకొస్తుంది. అందుకే మనసు దేని మీద ఆధారపడి కదులుతుంది అంటే ఊపిరి మీద ఆధారపడి కదులుతుంది. అందుకే పూజ చేసేటప్పుడు ఈశ్వరుడి పాదాల దగ్గర అది నిలబడాలి కాబట్టి ప్రాణాయామం చేస్తారు, ఊపిరిని బాగా నియంత్రిస్తారు. నియంత్రిస్తే ఆ కదలికలు క్రమబద్ధమైతే ఈశ్వరుడి మీద ఆగుతుంది, అది లేకపోతే ఆగదు. అప్పుడు భక్తి లేకపోతే ఉపచారం అందదు ఈశ్వరుడికి. ఇప్పుడు ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి కదులుతుంది మనస్సు, చిట్ట చివరి ఊపిరి ఏదో ఉంటుంది శరీరం పూర్తయిపోయే రోజు. అబ్దుల్ కలాం గారి మాటల్లో చెప్పాలి అంటే ది లాస్ట్ డే ఆఫ్ ద ఫైనల్ జడ్జిమెంట్ అన్నారు ఆయన. ఆఖరి ఊపిరి ఉంటుంది, అదే ఫైనల్ జడ్జిమెంట్. ఆఖరి ఊపిరిలో ఒక్కసారి ఆఖరణ కదులుతుంది. కదిలినప్పుడు అది ఏం చేస్తుందంటే తనకి అత్యంత ప్రీతిపాత్రమైన వస్తువు ఏదో దాన్ని స్మరిస్తూ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేటప్పుడు ఇంద్రియ శక్తుల్ని మూట కట్టేస్తుంది. కంటిని చూసే శక్తిని, చెవి వినే శక్తిని, నాలుక రుచి చెప్పే శక్తిని, చర్మానికి స్పర్శ శక్తిని వెనక్కి లాక్కుని మూట కట్టుకుంటుంది. కట్టుకుని రంధ్రంలోంచి బయటికి వెళ్ళిపోతుంది. అదృష్టవంతుడైతే ఊర్ధముఖ చలనం చేసి బ్రహ్మరంధ్రాన్ని భేదిస్తాడు, లేకపోతే అధోముఖంగా ఏదో రంధ్రంలోంచి బయటికి వెళ్ళిపోతాడు. జీవుడు మూట కట్టుకుని వెళ్ళిపోయాడు అంటారు. ఇప్పుడు అలా వెళ్ళిపోయినప్పుడు ఆఖరిసారి కదిలింది చూశారు, అది తీర్పు. నువ్వు శరీరంతో ఉండగా ప్రయత్నపూర్వకంగా దేని మీద ప్రీతి పెంచుకున్నావు అన్నదానికి తీర్పు అక్కడ చెప్తారు. అదే అడుగుతాడు ఈశ్వరుడు, నీకు మనుష్య జన్మ ఇచ్చానుగా, నీకు మనుష్య జన్మతో బుద్ధినిచ్చాను, శాస్త్రాన్నిచ్చాను, గురువునిచ్చాను, దేని మీద పెంచుకున్నావు మమకారం? భార్య మీద పెట్టుకున్నావు. పరమేశ్వరుడిగా భార్యని ప్రేమించారనుకోండి బాధ లేదు. ఏమైపోతుందంటే ఉన్నా లేకపోయినా కూడా పరమేశ్వర స్వరూపంగా ప్రీతి పొందాడు, ఇప్పుడు అది విడుదలకి కారణమవుతుంది. కాదు, నా భార్య, నా బిడ్డలు, నా ఐశ్వర్యం, నా పొలాలు, నా ఇంట్లో ఉన్నటువంటి అంగరాగాలు, నేను వాడేటటువంటి భూషణములు, ఇలాంటి వాటి గురించి ఆలోచిస్తూ వెళ్ళిపోయాడు జీవుడు. ఆర్తచింత పొందాడు అంటారు. ఆర్తచింతతో వెళ్ళిపోయాడు. వీటిలో వేటి గురించి ఆలోచించినా సరే, నావి అన్న భోగకారకమైన ఏ వస్తువు గురించి ఆ దృక్పథంలో ఆలోచిస్తూ వెళ్ళిపోయినా చిట్ట చివర ఏం చేస్తారు అంటే ఆర్తచింతతో వెళ్ళాడు. ఈశ్వరుడు తీర్పు చెప్తాడు, దేనితో విడిచిపెట్టావు శరీరాన్ని? ఆయన దగ్గర అబద్ధం ఎలా కుదురుతుంది? ఈశ్వర భవనా తలుచుకుంటూ వెళ్ళిపోయాను, ఏదో భూమి గురించి తలుచుకుంటూ వెళ్ళిపోయాను, అయ్యి బాబోయ్ నా పొలం ఏమైపోతుందో ఏమైపోతుందో ఏమైపోతుందో, తిరియక్కు చేస్తాడు. తిరియక్కు అంటే భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగానే పెరుగుతాడు, నిలువుగా పెరిగే అవకాశం ఉండదు. వెన్నుపాము నిలువుగా పెరిగితే మనుష్యుడు ఊర్ధముఖ చలనం చేసి ఈశ్వరుణ్ణి తెలుసుకోమని తిరియక్ చేస్తారు. అంటే భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగా పెరుగుతాడు. అంటే ఇక కర్మాధికారం లేదు, ఇక శాస్త్రం చదువుకోక్కర్లేదు, చదివేందుకు అవకాశమే ఉండదు, ఇక గురువుని ఆశ్రయించే అవకాశం లేదు, భగవన్నామని చెప్పే అవకాశం లేదు. పోయి ఇప్పుడు ఏం చేయాలి? గతంలో చేసిన కర్మలకి ఫలితాలు అనుభవించుకుంటూ వెళ్తాడు. ఇది ఒక్కసారి శరీరం వదిలిపెట్టేసిన తరువాత ఇంకొక శరీరంలోకి వెళ్ళిన తరువాత ఏ మహాత్ముడి అనుగ్రహంతో పూర్వజన్మ సంస్కృతి కలిగి చూసుకున్నాడు అనుకోండి, హడిలిపోతాడు ఎంత పొరపాటు చేశానని.